వాలీబాల్ 1895లో వాలీబాల్ను విలియం జి మోర్గన్ అనే అతను కనుగొన్నాడు. అయితే ప్రారంభంలో 9 మంది క్రీడాకారులతో టెన్నిస్ కోర్టులో వాలీబాల్ను ఆడేవారు. దీనిని మొదటగా మింటోనెట్ అనే పేరుతో పిలిచేవారు. వాలీబాల్ని ప్రారంభంలో మింటోనెట్ అనే పేరుతో పిలిచేవారు. ఆ తర్వాత కాలంలో డాక్టర్ ఏఎస్ ఆల్స్టెడ్ అనే అతను వాలీబాల్ అనే పేరు పెట్టిండు. 1920 సంవత్సరంలో నియమ నిబంధనలు ఏర్పరిచి ఆధునిక వాలీబాల్ను 6+6గా అభివృద్ధి చేశారు. 1920లో నియమ నిబంధనలు ఏర్పరిచి ఆధునిక వాలీబాల్ను 6+6గా అంటే టీంకి 6గురు ఉండేలాగా అభివృద్ధి చేశారు. 1920 సంవత్సరంలో ఈ క్రీడ ఇండియాకు వచ్చింది. 1947లో FIVB స్థాపించబడినది. FIVB అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి వాలీబాల్. దీనిని సుమారుగా 222 సభ్యదేశాలు కలవు. దీంట్లో 222 సభ్యదేశాలు కలవు. ప్రపంచంలో ఎక్కువ దేశాలు ఆడేటువంటి క్రీడ వాలీబాల్. ఒలింపిక్స్లో వాలీబాల్ను 1964లో ప్రవేశపెట్టారు. భారతదేశానికి ఈ క్రీడ అమెరికన్ మిషనరీ స్కూల్స్ YMCA కాలేజ్ ద్వారా వచ్చింది. 1951 సంవత్సరంలో వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. 1952 నుంచి పురుషులకు జాతీయ పోటీలు నిర్వహిస్తున్నారు. అలాగే 1953 నుంచి ఉమెన్ నేషనల్ పోటీల్ని ప్రారంభిస్తున్నారు. వాలీబాల్ 1958 సంవత్సరంలో ఆసియా క్రీడల్లో ప్రవేశపెట్టబడింది. వాలీబాల్లో అర్జున అవార్డు అందుకున్న మొదటి మహిళ మొలనిరెడ్డి 1973 అందుకున్నారు. అలాగే ద్రోణాచార్య అవార్డును అందుకున్నవారు ఏ రమణారావు 1999 సంవత్సరంలో అందుకున్నారు. అలాగే శ్యామ్ సుందర్ 1995లో, జయశ్రీ శ్రీధరన్ 2007లో ఈ అవార్డును అందుకున్నారు. అలాగే అర్జున అవార్డు అందుకున్న క్రీడాకారులు రవికాంత్ రెడ్డి, అబ్దుల్ బషీద్ ఈయన చనిపోయిన తర్వాత అర్జున అవార్డుని అందుకున్నారు. వాలీబాల్ కోర్టు యొక్క కొలతలు: పొడవు 18 మీటర్లు, వెడల్పు 9 మీటర్లు, అటాకింగ్ లైన్ నుంచి సెంటర్ లైన్కు 3 మీటర్లు, అలాగే అటాకింగ్ లైన్ నుంచి ఎండ్ లైన్కు 6 మీటర్లు, అటాకింగ్ లైన్ ఇరువైపులా 1.75 మీటర్స్ డాటెడ్ లైన్తో పొడగిస్తారు. ఒక్కొక్క డాట్ 15 సెంటీమీటర్లు ఉంటుంది. డాట్కు డాట్కి మధ్య దూరం 20 సెంటీమీటర్లు ఉంటుంది. ఆట స్థలం చుట్టూ ఫ్రీ ఏరియా ఉంటుంది. సైడ్ లైన్ వైపు 3 నుంచి 5 మీటర్స్ ఉంటుంది. అలాగే ఎండ్ లైన్ వైపు 5 నుంచి 8 మీటర్లు ఉంటుంది. నెట్టు: ఈ నెట్ యొక్క లెంత్ 9.50 మీటర్స్ నుంచి 10 మీటర్స్ ఉంటుంది. అలాగే విడుతూ 1 మీటర్ ఉంటుంది. మెష్ 10×10 సెంటీమీటర్స్. నెట్ పై భాగం ట్యాపు 7-10 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే సైడ్ విడుతు 5-7 సెంటీమీటర్స్. యాంటీనా: యాంటీనా యొక్క లెంత్ 1.80 మీటర్స్ ఉంటుంది. సర్కంఫరెన్స్ ఆఫ్ ది యాంటీనా 10 mm. అలాగే కలర్ ఆఫ్ యాంటీనా బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది లేదా రెడ్ అండ్ వైట్లో ఉంటుంది. ఇండోర్ వాలీబాల్ నందు పైకప్పు ఎత్తు 12.50 మీటర్స్ ఉంటుంది. ఇండోర్లో టెంపరేచర్ 10 డిగ్రీస్. లైటింగ్ 1000-1500 లక్సెస్ ఉంటుంది. గ్రౌండ్ నుంచి నెట్ యొక్క హైట్ మెన్స్కి అయితే 2.43 మీటర్స్ ఉంటుంది. అలాగే జూనియర్ గర్ల్స్ అండ్ ఉమెన్స్కి అయితే 2.24 మీటర్స్ ఉంటుంది. ఫర్ జూనియర్ బాయ్స్కి అయితే 2.36 మీటర్స్ ఉంటుంది. పోల్ హైట్ 2.55 మీటర్స్. బాల్ యొక్క వెయిట్ 260-280 గ్రామ్స్ ఉంటుంది. అలాగే సర్కంఫరెన్స్ 65-67 సెంటీమీటర్స్ ఉంటుంది. వాలీబాల్లో టీమ్ మెంబర్స్ 12 మెంబర్స్ ఉంటారు. 6 మెంబర్స్ మెయిన్ ప్లేయర్స్ ఉంటారు. అలాగే 6 మెంబర్స్ సబ్స్టిట్యూషన్స్ ఉంటారు. ఒక సెట్ నందు 6గురిని కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఆట ప్రారంభంలో ఒకరిని లిబ్రోగా నామినేట్ చేస్తారు. అతను డిఫరెంట్ కలర్లో డ్రెస్ ధరించాలి. అతను రొటేషన్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే కోర్టులోకి రావచ్చు. లిబ్రోస్ స్పైకింగ్ బ్లాకింగ్ సర్వీస్ చేయకూడదు. గేమ్ బెస్ట్ ఆఫ్ 5 సెట్స్ ఉంటుంది. 4 సెట్స్ 25 పాయింట్స్ ఉంటాయి. డిసైడింగ్ సెట్ మాత్రం 15 పాయింట్స్ ఉంటుంది. మొదటి 4 సెట్లలో స్కోర్ 24-24 అయితే 2 పాయింట్స్ డిఫరెన్స్ ఉండినట్లు ఆడాలి. 5th సెట్లో స్కోర్ 14-14 అయితే 2 పాయింట్స్ వచ్చే వరకు ఆడాలి. ప్రతి సెట్ నందు ప్రతి టీంకి 2 టైమ్అవుట్స్ ఉంటాయి. టైమ్అవుట్ యొక్క సమయం 30 సెకండ్లు.
ఫస్ట్ సెట్ మరియు సెకండ్ సెట్ మధ్య బ్రేక్ 2 మినిట్స్ ఉంటుంది. అలాగే సెకండ్ సెట్ మరియు థర్డ్ సెట్ మధ్య బ్రేక్ 2 మినిట్స్, థర్డ్ సెట్ మరియు ఫోర్త్ సెట్ మధ్య బ్రేక్ 2 మినిట్స్, ఫోర్త్ సెట్ మరియు ఫిఫ్త్ సెట్ మధ్య బ్రేక్ 5 మినిట్స్ ఉంటుంది. జోన్లో నంబరింగ్ యాంటీ క్లాక్ వైజ్లో ఉంటుంది. రొటేషన్ ఆర్డర్ అనేది క్లాక్ వైజ్ ఉంటుంది. నంబరింగ్ అనేది యాంటీ క్లాక్ వైజ్లో ఉంటుంది. అలాగే రొటేషన్ ఆర్డర్ అనేది క్లాక్ వైజ్లో ఉంటుంది. ఫస్ట్ జోన్లో సర్వీస్ జోన్ అంటారు, సెకండ్ జోన్ని మెయిన్ స్పైకర్, థర్డ్ జోన్ బ్లాకర్, ఫోర్త్ జోన్ కౌంటర్ అటాకర్, అలాగే ఫిఫ్త్ జోన్ బ్యాక్ డిఫెన్స్, సిక్స్త్ జోన్ సెంటర్ పాస్. ఈ ఆటలో కంటిన్యూస్గా 2 టచ్లు చేయగలిగిన క్రీడాకారుడు బ్లాకరు. ప్లేయర్ ఇంజ్యూరీ అయినప్పుడు అఫీషియల్ టైమ్అవుట్ ఉంటుంది. ఆ టైం 1 మినిట్ బ్రేక్ ఉంటుంది. ఏదైనా కారణాల చేత మ్యాచ్ ఆగిపోయినట్లయితే 4 గంటల లోపల ప్రారంభించగలిగితే అదే కోర్టులో అయితే సేమ్ స్కోర్తో కంటిన్యూ చేయవచ్చు. వేరే కోర్టులో అయితే ఆ సెట్ని మొదటి నుంచి ఆడించాలి. 4 గంటలు దాటితే ఆ మ్యాచ్ని మొత్తం ఫ్రెష్ మ్యాచ్ పెట్టాలి. అఫీషియల్స్ మ్యాక్సిమం 8 మెంబర్స్ ఉంటారు. రెఫరీ ఒకరు, అసిస్టెంట్ రెఫరీ ఒకరు, స్కోరర్ ఒకరు, అసిస్టెంట్ స్కోరర్ ఒకరు, అలాగే లైన్ అంపైర్స్ 4 మెంబర్స్. వార్నింగ్ కార్డ్స్, ఎల్లో కార్డు ప్రిలిమినరీ వార్నింగ్, రెడ్ కార్డ్ అయితే పాయింట్ అండ్ సర్వీస్ 2 అపాయింట్ టీమ్కి ఇస్తారు. అలాగే ఎల్లో అండ్ రెడ్ కార్డు ఒకేసారి చూపిస్తే ఆ ప్లేయర్ని ఆ సెట్ నుంచి బహిష్కరిస్తారు. ఎల్లో అండ్ రెడ్ ఒకేసారి వేరువేరుగా చూపిస్తే ఆ ప్లేయర్ని మ్యాచ్ నుంచి బహిష్కరిస్తారు. ట్రోఫీస్, శివాని లేదా శివంతి గోల్డ్ కప్పు, దీనిని జాతీయ పురుషుల విజేతకు ఇస్తారు. సర్వీసెస్, 1 అండర్ ఆర్మ్ సర్వీస్, 2 టెన్నిస్ సర్వీస్, 3 జంప్ సర్వీస్. ఈ 3 సర్వీస్ చేసేటప్పుడు క్రీడాకారుని ఫేసు నెట్కి ఎదురుగా ఉండాలి. అలాగే రౌండ్ ఆర్మ్ సర్వీస్, సైడ్ ఆర్మ్ సర్వీస్, ఫ్లోటింగ్ సర్వీస్, ఇవి చేయనప్పుడు రైట్ హ్యాండ్ క్రీడాకారు అయితే అతని ఎడమ భుజం నెట్ వైపు ఉండాలి. ఫ్లోటింగ్ సర్వీస్ను జపాన్ దేశం వారు ప్రవేశపెట్టారు. వాలీబాల్ నందు 3 బాల్ సిస్టమ్స్ ఉపయోగిస్తారు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి వాలీబాల్ కాంపిటీషన్లో ప్లేయర్స్ని షూస్ లేకుండా అలో చేయరు. బీచ్ వాలీబాల్, 1920లో ఈ క్రీడ అమెరికాలోని శాంతా మోనికా అనే ప్రదేశంలో ఆవిర్భవించింది. అమెరికాలో పుట్టి బ్రెజిల్లో ఎక్కువగా అభివృద్ధి చెందింది. 1940 నుంచి జాతీయ పోటీలు నిర్వహిస్తున్నారు. 1960లో ఒలింపిక్స్తో ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టు యొక్క లెంత్ అండ్ విడుతు 16x8 మీటర్స్. టీమ్ 2+1 మెంబర్స్. గేమ్ బెస్ట్ ఆఫ్ 3 సెట్స్ ఉంటాయి. ఫస్ట్ అండ్ సెకండ్ 21 పాయింట్స్, అలాగే థర్డ్ సెట్లో 15 పాయింట్స్. ప్రతి సెట్ ఎందు ప్రతి 7 పాయింట్స్కి కోర్ట్ చేంజ్ చేయాలి. అలాగే రిఫరీ విజిల్ వేసిన తర్వాత 5 సెకండ్స్ లోపు సర్వీస్ చేయాలి.